భరోసా, పంట నష్ట పరిహారం, సున్నా వడ్డీ రుణాలు, ధాన్యం కొనుగోలు, రైతులకు యాంత్రీకరణ పరికరాలు కంపెనీ పూర్తిగా వైఫల్యం చెందాయి. ఏపీలో మోటార్లకు మీటర్లు, రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారని టీడీపీ ఫైర్ అయింది. వ్యవసాయ యాంత్రీకరణ ఇస్తే ఇప్పటి ప్రభుత్వం వాటిని ఎక్కడ ఇచ్చినా దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రేపు అసెంబ్లీ ముట్టడికి రైతులు ముందుకు రావాలని మీడియా సమావేశంలో ట్రస్ట్ టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనుకున్న, రాష్ట్ర ప్రజానికి స్వయం సమృద్ధి చెందాలనుకున్న రైతాంగ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే అంత ముందుకెళ్లేటటువంటి పరిస్థితి. కానీ దురదృష్టం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు రోజుకి కూడా రైతాంగ వ్యవస్థ దిగజారిపోతుంది అనడానికి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఒక భారీ ఉద్యమాన్ని తీసుకొచ్చి రేపు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సందర్భంలో అసెంబ్లీని ముట్టడించి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి అని చెప్పి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి తెలుగు రైతు వ్యవస్థ ఒక ఉద్యమాన్ని రేపు ప్రకటించడం, ఈ రోజు ప్రకటించి రేపు వెళ్ళడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు రైతు ఆర్గనైజేషన్ అంతా కూడా ఉవ్వెత్తున రైతాంగాన్ని సమీకరించుకుని రేపు అమరావతిలో శాసనసభను ముట్టడి చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగానే రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్ర రైతాంగానికి వాస్తవాలను ఒక్కసారి తెలియజేయాలి. ఈ ఉద్యమం యొక్క ఆవశ్యకతను విశదీకరించాలి. ఇది ఒక అసెంబ్లీ ముట్టడితోటే ఆగదు. ఈ ప్రభుత్వాన్ని, ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నియోజకవర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలైనటువంటి రైతు సంస్థలో, రైతు విభాగంలో బాధ్యులైనటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశంలో ఇవాళ పాల్గొనడం జరిగింది. వారందరూ వారి వారి యొక్క అభిప్రాయాల్ని భవిష్యత్తులో రైతాంగానికి చేయాల్సినటువంటి అవసరాల్ని, గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి రైతు విధానాల్ని, అమలు చేసినటువంటి రైతు విధానాల్ని, ఈనాడు వైఫల్యం చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని ఎలుగెత్తి చాటుతారని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ చివరిగా నేను కంక్లూజన్ ఇస్తాను. ముందు రైతు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి భరత్ బాబు గారు దీని మీద క్లుప్తంగా కొన్ని పాయింట్స్ చెప్తారు. తెలుగుదేశం పార్టీ జ్యోతుల నెహ్రూ గారికి, అలాగే ఇక్కడికి నా తోటి రైతు, రాష్ట్ర రైతు మరియు జిల్లా అసెంబ్లీ అనుబంధ సంఘ సభ్యులకు, ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా అవిలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రైతు ప్రభుత్వం, రైతు ఈ వైఎస్ఆర్ ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం గవర్నమెంట్ ఉన్నదో, ఈ గవర్నమెంట్ వల్ల రైతులు బాగా నష్టపోయారనడానికి ప్రధానంగా ముఖ్యమైన కారణాలు ఏమైనా ఉన్నాయంటే, రైతుల యొక్క ధాన్యం ధరల ధాన్యం కొనుక్కుని రైతుల ఈరోజు ఆ డబ్బుల కోసం దేవుడమని బతిమాలుకునే పరిస్థితులు రైతులు తీసుకొచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే గతంలో డ్రిప్ ఇరిగేషను, మైక్రో ఇరిగేషన్ అని 90% సబ్సిడీ ఇచ్చేవారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు అయితే 100% 10% సబ్సిడీ కూడా ఇచ్చేవారు. అటువంటిది ఏమీ మొత్తానికే తీసేసి ఈరోజు అసలు ఆ ట్రిప్ అనేది లేకుండా చేసిన పరిస్థితులు ఈ ప్రభుత్వం కనుమరుగు చేసింది. అలాగే ధరల యాంత్రీకరణ విధానం చూసుకుంటే, అప్పట్లో హార్వెస్టర్స్ కానీ లేదంటే ట్రాక్టర్స్ కానీ దాదాపు 10,000 ట్రాక్టర్లు, హార్వెస్టర్స్ వచ్చి దగ్గర లేదంటే 250 హార్వెస్టర్స్ ఇచ్చారు కటింగ్ వరి కోత యంత్రాలు. ఈ రోజుకి 3 సంవత్సరం అయింది కానీ ఒక్క హార్వెస్టర్ కానీ లేదంటే ఒక ట్రాక్టర్ కానీ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఏ రేపిస్తాం ఎల్లుండిస్తాం అని చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే ఏదైతే సున్నా వడ్డీ రైతులు సున్నా వడ్డీ ఇచ్చేవారు గతంలో రైతులందరికీ కూడా, సున్నా వడ్డీ అనేది నిర్మూలన చేశారు. అసలు సున్నా వడ్డీ లేదు, జీరో వడ్డీ అసలు లేనే లేదు. అలాగే ఇకపోతే విత్తనాలు కూడా సరఫరా సరైన టైంలో విత్తనాలు సరఫరాలో ఈ గవర్నమెంట్ విఫలమైందని చెప్పవలసినాం. అలాగే మీటర్లు ఏదైతే రైతు